కేసులో వైఎస్ జగన్ నిమ్మగడ్డ ప్రసాద్ కు ఈడీ ట్రైబ్యునల్లో ఊరట లభించింది. ఈడీ జప్తు చేసిన జగన్ నిమ్మగడ్డ ఆస్తులను విడుదల చేయాలని ఈడీ ట్రైబ్యునల్ ఆదేశించింది. మరోవైపు విహారయాత్రకు సెర్బియాకు వెళ్లిన నిమ్మగడ్డ ప్రసాద్ ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్మగడ్డ ప్రసాద్ ను దేశానికి రప్పించాలి అంటూ వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు విదేశాంగ హోంశాఖ మంత్రులకు వినతి పత్రాన్ని సమర్పించారు. వాన్పిక్ కేసులో నిందితుడైన నిమ్మగడ్డ ప్రసాద్ కు భారీ ఓరట లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసిన ఆయన ఆస్తుల్ని విడుదల చేయాలంటూ ఢిల్లీలోని ఈడీ ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది. భారతీ సిమెంట్స్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన సతీమణికి చెందిన 746 కోట్ల విలువైన ఆస్తుల జప్తును కూడా ట్రైబ్యునల్ తప్పుపట్టింది. ఈ ఆస్తులను కూడా విడుదల చేయాలని తీర్పు చెప్పింది. వైఎస్ హయంలో రస్ అల్ఖైమా సంయుక్త భాగస్వామ్యంతో వాడరేవు, నిజాంపట్నం రేవు, వానపిక్ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్ట్ ను చేపట్టిన సంగతి తెలిసిందే. వానపిక్ లో రస్ అల్ఖైమాకు 51%, నిమ్మగడ్డ ప్రసాద్ కు 49% వాటాలున్నాయి. దీనికోసం ప్రకాశం, గుంటూరు జిల్లాలలో వైఎస్ ప్రభుత్వం 11,000 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ కోసం రస్ అల్ఖైమా సుమారు 750 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. మరోవైపు నిమ్మగడ్డ ప్రసాద్ ఫిట్ ప్రోలో భాగంగా జగన్ కంపెనీలో 850 కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టారని, వైఎస్ఆర్ ఫౌండేషన్ 7 కోట్ల మేరకు విరాళాలు ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. జగన్ పై నమోదైన అక్రమ కేసుల్లో వాన్పిక్ కూడా ఒకటి. ఇందులో క్విట్ ప్రోకో జరిగిందని సిబిఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఈడీ కూడా రంగంలోకి దిగి ద్రవ్య అక్రమ చలామణి నిరోధక చట్టం కింద చర్యలు తీసుకుంది. వాన్పిక్ భూములతో పాటు నిమ్మగడ్డ కంపెనీలకు చెందిన 325 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసింది. ఈ జప్తు చెల్లదంటూ ఈడీ ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది. వాన్పిక్ ప్రాజెక్ట్ ను కొనసాగించుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. అయితే 4 వారాల్లోపు 274 కోట్లకు నిమ్మగడ్డ ఇండెమినిటీ బాండ్ సమర్పించాలని షరతు విధించింది. జగన్ కంపెనీల్లో నిమ్మగడ్డ సంస్థల పెట్టుబడులను సమర్థించింది. వెరసి, జగన్, ఆయన సతీమణి, భారతికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ జప్తు చేసిన 746 కోట్ల విలువైన ఆస్తులను విడుదల చేయాలని ఈడీ ట్రైబ్యునల్ తీర్పు చెప్పింది. ఈ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు తీరును కూడా తప్పుపట్టింది. ఏమాత్రం జాగ్రత్త తీసుకోకుండా అంతా హడావుడిగా కేసు దర్యాప్తు చేశారు. దర్యాప్తు ప్రక్రియలో చాలా లోపాలు ఉన్నాయి అని ట్రైబ్యునల్ పేర్కొంది. ఈ కేసులో ఆస్తుల విడుదలకు సిబిఐ దర్యాప్తుకు సంబంధం లేదని స్పష్టం చేసింది. మరోవైపు నిమ్మగడ్డ ప్రసాద్ ను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విహారయాత్రకు వెళ్లిన ఆయనను సోమవారం బెల్గ్రేడ్ లో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. ఎమిరేట్స్ దేశమైన రస్ అల్ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సిఇఓ ఫిర్యాదుపై స్పందించిన ఇంటర్పోల్ నిమ్మగడ్డపై లుక్అవుట్ నోటీసు జారీ చేసి బెల్గ్రేడ్ లో అరెస్ట్ చేశారు. నిమ్మగడ్డ ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి భారత రాయబార కార్యాలయానికి సెర్బియా ప్రభుత్వం సమాచారం అందించింది. ఇదే విషయాన్ని వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆయనను విడుదల చేసి భారత్ కు రప్పించేలా చూడాలని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ హోంమంత్రి అమిత్ షాలకు వినతి పత్రం సమర్పించినట్లు తెలిసిందే. నిమ్మగడ్డ ప్రసాద్ పై భారత్ లో ఎలాంటి కేసులు లేవని, ఆయనను వెనక్కి రప్పించి భారత్లోని న్యాయస్థానాల ద్వారా విచారించవచ్చునని ఈ వినతి పత్రంలో పేర్కొన్నట్లు వైసీపీ ఎంపీ ఒకరు చెప్పారు. ఈ వినతి పత్రంపై వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు సంతకం చేసినట్లు తెలిసిందే. మరోవైపు ఇవాళే న్యాయవాదుల ద్వారా నిమ్మగడ్డ ప్రసాద్ విడుదలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.